Corona Kotta variant Kalvar Pitondi. Isari Omicron Rupan low Pramatha Munchkostondi. Dinto New Year Vedical Nirvana Pai, Sandikatanakondi. Dirk Saman in Chapilo in Tavaku Yaranti and Matluraletu. Yeda the Nutana Samatra Vedical Pai, Ayoma in Alkondi. Visakalu Prati Yeda the New Year Vedicalu Angaranga Vipavanga Jerutuntai. Ikad Nutana Samatra Vedicalu Anagani Andariki Munduga Beach Kurtukostondi. December Muppayukutina, Vela the Mandi Ikada celebrations Jerpukuntaru. సాధారణ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో నగరవాసులు పర్యాటకులు బీచ్ వద్దకు వస్తుంటారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలోనైతే ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తుంటారు. దీంతో తీరం వెంబడి ఉండే స్టార్ హోటళ్లు రెస్టారెంట్లు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేస్తుంటాయి. గతేడాది కరోనా పుణ్యమాని ఆంక్షలు పెట్టడంతో బీచ్ అంతా బూసిపోయింది. పార్టీలకు అనుమతులు ఇవ్వకపోవడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా సాయంత్రం 6 గంటల నుంచి బీచ్ రోడ్డును క్లోజ్ చేయడంతో తీవ్ర నిరాశ చెందారు పర్యాటకులు. విశాఖలో ఆర్కే బీచ్, రిషికొండ, భీమిలి, యారాడ వంటివి నిత్యం కళకళలాడే ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమతులు ఇస్తే దాదాపు 30,000 నుంచి 40,000 మంది వరకు బీచ్ ను సందర్శించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు ఇస్తే విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. కోవిడ్ నిబంధనలు గాలి కుదిరేసి తిరిగితే భారీ ముప్పు తప్పదు. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. అయితే ఇంతవరకు ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో సందిగ్ధత ఏర్పడింది. నగరంలోని కొన్ని హోటళ్లు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని మాత్రం ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చినా న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పేశాయి. మొత్తానికి విశాఖలో కొత్త సంవత్సర వేడుకలపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం భారీగానే పడే ఛాన్స్ ఉంది.